ఏసిటీ న్యూస్ నేను కల్పన బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాటం దీక్షాపరుల శపథం జిల్లాలో తగ్గిన కరోనా కేసులు కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఏయుకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు వర్సిటీ వర్గాల్లో హర్షాతిరేకం డిఆర్ఎం గా అనూప్ కుమార్ సత్పతి గత డిఆర్ఎం శ్రీవత్సవ్ నుంచి బాధ్యతల స్వీకరణ ఆస్తి పన్ను పెంపుపై వార్వా నివాస్ నిరసన పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 133వ రోజు కొనసాగాయి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం మోడీ సర్కార్ మొండి వైఖరికి నిదర్శనమని సిఐటియు మధురవాడ జోన్ అధ్యక్షులు అప్పలరాజు విమర్శించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 133వ రోజు కొనసాగాయి దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం అప్పలరాజు మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రాణాలు అర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు ఈ రోజు 133వ రోజు మనం ఈ గాంధీ విగ్రహం దగ్గర స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని చెప్పేసి ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి కొనసాగుతున్నాయి స్టీల్ ప్లాంట్ ని అక్కడ కార్మికులు ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అలాగే విశాఖపట్నంలో ప్రజానీకం అందరూ కూడా కాపాడుకోవడం కోసం ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా ఈరోజు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులోని కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది ఈ ఉద్యమంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా వెనుకున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన మొండి పట్టుదలని విడిచిపెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ ఇప్పటికే మన విశాఖపట్నంలోని కానీ ఆంధ్రప్రదేశ్లోని కానీ ఒక పెద్ద పరిశ్రమల్లో ఒక పెద్ద పరిశ్రమ అంతేకాకుండా కరోనా కాలంలోని మనందరికీ తెలుసు ఆక్సిజన్ లేక ఈ ప్రభుత్వం అంతా కూడా చేతులు ఎత్తేస్తే స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలని కాపాడింది అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేయాలనుకోవడం చాలా దుర్మార్గం అది కూడా చాలా కారు చౌకగా 2 లక్షల కోట్లు విలువ చేసే దాని భూముల్ని ఆస్తుల్ని నిర్మాణాలని అన్నిటిని కూడా ఈరోజు కారు చౌకగా ఈరోజు ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టుబెట్టాలని చెప్పి చూస్తున్నారు దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఆపే వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు స్వల్పంగా పెరిగాయి బుధవారం వైరస్ కాస్త నెమ్మదించింది మంగళవారం 74 కేసులు నమోదు కాగా బుధవారం 63 కేసులు నమోదయ్యాయి జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు స్వల్పంగా పెరిగాయి బుధవారం వైరస్ కాస్త నెమ్మదించింది మంగళవారం 74 కేసులు నమోదు కాగా బుధవారం 63 కేసులు నమోదయ్యాయి బుధవారం నమోదైన 63 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,53,905కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,51,533కు చేరింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,060కి చేరింది వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలోని మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఏయుకు ఈ అవార్డును ప్రకటించింది. ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లాలో మొక్కలు నాటడం, వనరుల సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సౌర విద్యుత్ను ప్రోత్సహించడం తదితర అంశాలపై చేపట్టిన కార్యక్రమాలకు గాను ఏయుకు ఈ అవార్డు దక్కింది. కలెక్టర్ మల్లికార్జున ఏయు అధికారులకు ఈ అవార్డును అందజేశారు. అవార్డు లభించడం పట్ల వర్సిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్గా అనుపుమార్ సత్పతి బాధ్యతలు స్వీకరించారు. భారతీయ రైల్వే ట్రాఫిక్ విభాగంలో అనూప్ కుమార్కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 1995లో రైల్వేలో చేరారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్లో ట్రాఫిక్ మేనేజర్గా బిలాస్పూర్ నాగపూర్ డివిజన్లోని పనిచేశారు. రాయ్పూర్లో కొంతకాలం సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్గా వ్యవహరించారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేసినప్పుడు భోపాల్, రాయ్పూర్, నాగ్పూర్, ఔరంగాబాద్, బుసాపూర్ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ఉచ్చస్థాయికి తీసుకువెళ్లారు. ఇందుకు గాను ఆయన 2020లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నుంచి బెస్ట్ బిజినెస్ లీడర్ అవార్డును అందుకున్నారు. జనరల్ మేనేజర్ హోదాలో ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. చేతన్ కుమార్ శ్రీవత్సవ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను, అలాగే యూజర్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వార్వా నివాస్ సంఘాలు అక్కేపాలెం ఎస్కేఎంఎల్ పార్లర్ సమీపంలో నిరసన చేపట్టాయి. పెంచిన పన్నులు రద్దు చేయాలని, ప్రజలపై భారాలు మోపవద్దని నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ మాట్లాడారు. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపు దారుణమన్నారు. ప్రజలు కరోనా కష్టకాలంలో కూడా ఆన్లైన్ ద్వారా సంతకాల రూపంలోనూ ఇతరత్ర పద్ధతుల్లో అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిప్రాయాన్ని కాదని, వైసీపీ కార్పొరేటర్లు ప్రజల నెత్తిన పన్నుల భారం మోపడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున వార్వా నివాసిగా అక్కేపాలెం జోన్లో ఉండేటువంటి అపార్ట్మెంట్లు, కాలనీ సంఘాల ప్రజానికి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే, మన విశాఖపట్నంలో ఇంటి పన్నులు చాలా విపరీతంగా పెంచడం జరిగింది. ఈ ఇంటి పన్నులు పెంచడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే, ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వసూలు చేస్తామని చెప్పేసి మొన్న 7వ తేదీన ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వాళ్ళ తాలూకా నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో మొత్తం ప్రజల తాలూకా అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళు నిర్ణయం చేయడాన్ని మేము తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఇంత కరోనా బ్యాక్గ్రౌండ్లో ఇంత కర్ఫ్యూని ఎదిరించి వేలాది మంది వాళ్ళ తాలూకా అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వానికి, జీవీఎంసీకి తెలియజేశారు. అలాగే వేలాది మంది ఆన్లైన్లో కంప్లైంట్స్ పెట్టారు. అలాగే వేలాది మంది సంతకాల సేకరణ అది చేసి ఆ సంతకాలన్నీ కూడా జీవీఎంసీ మేయర్ గారికి అందించడం జరిగింది. ఇంత ఇన్ని వేల మంది వాళ్ళ తాలూకా అభ్యంతరాలు, వ్యతిరేకత, అభిప్రాయం ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఈ జీవీఎంసీ కౌన్సిల్లో ప్రజల తాలూకా అభిప్రాయాన్ని పక్కన పెట్టి వాళ్ళు నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా తప్పు. జీవీఎంసీ కౌన్సిల్లో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేసాయి. కానీ ఆ వైసీపీకి చెందినటువంటి ఆ కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఎలాగైనా పాస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచన ఏదైతే ఉందో, అధిష్టానం నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు తప్ప, విశాఖపట్నం ప్రజల తాలూకా బాధలు, వాళ్ళ తాలూకు కష్టాలు పట్టించుకోవడం మానేసి ఈరోజు నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున ఈ అక్కేపాలెంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఇక్కడ చేరి వాళ్ళ తాలూకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 30 రూపాయలు ఉండేటువంటి చెత్త పన్నుని 120 రూపాయలు చేశారు. ఒకే పెన్ స్ట్రోక్తో ఇంత దారుణంగా వ్యవహరించడం, ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి విషయం. ఇది దీన్ని ముక్తఖండంతో విశాఖ వాసులు, వార్వా నివాస వాసులు మేమంతా కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా, మరి ఉన్నత వర్గాల వారు కాదు, అందరూ కూడా హ్యాండ్ టు మౌతే మరి ఈ పరిస్థితుల్లో వారిని అందరినీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వం డబ్బంతా వెచ్చించి
మరి మిడిల్ క్లాస్ పీపుల్ మీద వాళ్ళ తాలూకు నడ్డి విరుద్ధము అన్నటువంటి చర్య ఏదైతే ఉందో ప్రభుత్వం తాలూకు చర్యని మేము గర్హిస్తున్నాం. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి విషయం. దీని మాత్రం మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్ సర్కార్ మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో సహచర మైనారిటీ నాయకులు, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూక్, నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షరీఫ్, కార్పొరేటర్ మొహమ్మద్ సాదిక్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మైనార్టీలకు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో సభ్యత్వం కల్పించిన సీఎం జగన్, అందుకు సహకరించిన ఎంపీ విజయసాయిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సాదిక్ గారికి ఈరోజు మన ఆంధ్ర స్థాయిలో రాష్ట్ర అవతరణ అయిన తర్వాత మైనారిటీలకి కార్పొరేషన్లో దాదాపు 11 షేక్ కార్పొరేషన్ కలిపితే 12, మొత్తం 12 కార్పొరేషన్లు మైనారిటీలకి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మైనారిటీలంటే ఏదో ఉర్దూ అకాడమీ, వక్ బోర్డు, లేకపోతే ఇంకోటి ఏదో హజ్ కమిటీ ఇలా ఉండేది. అలా కాకుండా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది కూడా మైనారిటీలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేది ముదాహం. అందుకని అందరం విశాఖ ముస్లిం ప్రజల తరఫున, విశాఖ పార్టీ మైనారిటీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. పొల్యూషన్ బోర్డులో ఎప్పుడు లేని విధంగా విశాఖ నగరానికి ప్రాతినిధ్యం ఇవ్వటం అనేది ముదాహం. మన సాదిక్ గారికి ఆ స్టేట్లో పొల్యూషన్ బోర్డు అంటే చాలా పవర్ఫుల్ బోర్డు కాబట్టి అటువంటి అతనికి ఇవ్వటంలో అందరూ సంతోషించారు. రాష్ట్రం మొత్తం మీద నాకు 4-5 ఫోన్ కూడా చేశారు. సాదిక్ గారికి ఇచ్చినందుకు సాయిరెడ్డి గారికి, పార్టీకి, అలాగే ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయసాయిరెడ్డి గారు, ఆయనకి పిఎస్సి మెంబర్గా పార్లమెంట్ స్థాయిలో, ఎందుకంటే దేశం గర్వించే చార్టర్డ్ అకౌంటెంట్స్లో ఆయన కూడా ఒకళ్ళు. సో అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి అవసరం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక మెంబర్గా విజయసాయిరెడ్డి గారు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ కమిటీ భావించి, చాలామంది అనుకుంటారు ఆ పదవి ఆయనకి అలంకరణేమో, కానీ విజయసాయిరెడ్డి గారికి ఆ పదవి రావడం ఆ పదవికి అలంకరణ నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది దేశానికి ఉపయోగపడుతుందంటే దానికంట హర్షణీయత ఇంకేముంది. ఇంకొకటి, ఇందాక చెప్పారు మనం చూస్తే పదవుల సంబరాలు డిప్యూటీ సీఎం నుంచి మొదలయ్యి మేయర్, డిప్యూటీ మేయర్ ప్రతి పదవిలో ఇస్తున్నప్పుడు కూడా మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్లారు. జీవీఎంసీ పరిధిలోని కళ్యాణ మండపాలను వేలంలో దక్కించుకున్న వ్యక్తి ఇతరులకు సబ్ లీజుకు ఇచ్చినట్లు గుర్తిస్తే వెంటనే లీజ్ రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులకు కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీకి చెందిన కళ్యాణ మండపాల్లో అధిక ధరలు వసూలు చేయకుండా పర్యవేక్షించడంతో పాటు సబ్ లీజ్ వ్యవస్థను నిర్మూలించడంపై కూడా దృష్టి సారించాలని వారికి సూచించినట్లు సమాచారం. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని 10 నుంచి 20 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సంఘాల తరఫున మహిళా సభ్యులకు అత్యధికంగా 10 లక్షల రుణాన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. కేంద్రం విజ్ఞప్తి మేరకు తాజాగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసింది. పొదుపు మొత్తాన్ని అవసరమైనప్పుడు తీసుకునే వెసులుబాటును డ్వాక్రా మహిళలకు కల్పించింది. వారి పొదుపు ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని బ్యాంకర్లకు స్పష్టం చేసింది.
నగరంలో రెండు కొత్త రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో రైతు బజార్ నిర్మాణానికి 80 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. మధురవాడ ఆరిలోవ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 13 రైతు బజార్లకు ఇవి అదనం. తెలుగు యువత నగర కమిటీ ఆధ్వర్యాన అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి సార్, అలాగే టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ, నగర కార్యదర్శి తాతాజీలు మాట్లాడారు. జగన్ పాలనలో యువత నిర్వీర్యమైపోతోందని వాపోయారు. ఎన్నికల పాదయాత్రలో అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. మాట తప్పను మడం తిప్పను అన్న మాటకు కట్టుబడి 2.5 లక్షల ఉద్యోగాల భర్తీకి కొత్త జాబ్ మేళా క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి యువతని నిర్వీర్యం చేయడం, యువతను నాశనం చేయడం జయంగా పెట్టుకున్నాడు. దానికి మీరు చూడండి, ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్ పెడతాను అన్నారు. ఆఖరికి దీని మీద పోరాటం చేసిన నారా లోకేష్ గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, యువత భవిష్యత్తు కోసం ఒక చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు పోరాటానికి, వాళ్ళు వెనుకొని ఉండడానికి ముఖ్యంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు చీవాట్లు పెడితే కానీ యువత భవిష్యత్తు కోసం ఆలోచించలేని పరిస్థితి ఈ యొక్క విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకో విషయం చూసుకుంటూ పోతే, గతంలో యువతని నమ్మించాడు, 2,35,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తాడని నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆ తర్వాత నుంచి కూడా వెన్నుమొక్క చూపించాడు. ఈరోజు యువతకి జరుగుతున్న అన్యాయం బట్టి, ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది ప్రతి యువతకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రభుత్వంలో రాకముందు నేను విన్నాను, నేను చూశాను అనే మాటలు 2,30,000 పోస్టులు ఉన్నాయి. నేను వెంటనే ప్రభుత్వంలోకి రాగాన్ని భర్తీ చేస్తానని చెప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడం తిప్పడం అనే మాట ఈరోజు మర్చిపోయినట్టు ఉన్నారు. దయించి మరొకసారి అది గుర్తు చేసుకోమని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎందుకంటే గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకి 2,000 రూపాయలు వేసేవాళ్ళం. ఈరోజు నిరుద్యోగులకి 1 రూపాయి కాకుండా 1 ఉద్యోగం లేకుండా మీరు చేస్తున్నారు. ఇది ఒకటి మీ సభాముఖంగా తెలుపుతున్నా. ఒకటి తెలుసుకోండి, ఈరోజు పోలీసు ఉద్యోగాలు అన్నారు, 1 ఉద్యోగం కూడా తీయలే. ఎందువలన తీయట్లేదు సార్? ఈరోజు చాలామంది ఇల్లు తాకాడు పెట్టి, పొలాలు తాకాడు పెట్టి ఎంతో ప్యాడీ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా పోలీసు వ్యవస్థ కోసం అని కష్టపడుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో విమ్స్ లో నెల రోజుల కిందట ప్రారంభమైన ఓపీ సేవలు ఇప్పుడు బాగా పెరిగాయి. శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు. విమ్స్ లో విస్తరిస్తున్న సాధారణ వైద్య సేవలపై ఏసీటీ కథనం. కోవిడ్ కేంద్రంగా విస్తృతంగా వైద్య సేవలు అందించిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో దాదాపు నెల రోజుల కిందట ఓపీ సేవలు పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య భారీగానే పెరిగింది. తొలి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. ఓపీతో పాటు 15 రోజులుగా ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా డైరెక్టర్ రాంబాబు కృషి చేస్తున్నారు.
అందులో భాగంగా ఆర్ఎంఓ నర్సింగ్ సూపరింటెండెంట్ బృందంతో కలిసి ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రోగులు ఏ వైద్య సేవల నిమిత్తం వచ్చారు అనే వివరాలను సైతం తెలుసుకుని వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయా విభాగాల వైద్యులను ఆదేశిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీచీటీ మొదలు వైద్య పరీక్షలు మందులు సరఫరా ఇలా ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలు అందించేలా బాధ్యతగా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఒకవైపు కోవిడ్ కేసులతో పాటు మరోవైపు సాధారణ ఓపీ ఐపీ ఓటీ సేవలు కూడా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన అందేలా వైద్యులు వైద్య సిబ్బందిని నియమించారు. అలాగే ఓపీ సేవల్లో అత్యవసరంగా శస్త్రచికిత్సలు అవసరమైతే వాటికి సంబంధించి కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా తగిన సదుపాయాలు కల్పించారు. 50 పడకలతో ఐపీ వార్డును ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల వైద్యులు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది శానిటేషన్ సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తలు పాటించాలని విధిగా మాస్క్ ధరించాలని డాక్టర్ రాంబాబు సూచించారు. ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత అధిక సంఖ్యలో ప్రజలకు జ్వర లక్షణాలు కనిపిస్తున్నాయని వీరికి కూడా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మరియు ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల మనం జనరల్ ఓపీ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ జనరల్ ఓపీ సేవల్లో ఒకటి ముఖ్యమైనటువంటి అన్ని రకాల వైద్య విభాగాలని ఓపెన్ చేయడం జరిగింది. మనకి ఓపీ కేసులు కూడా 250 పైనుంచి కేసులు రావడం జరుగుతుంది. మరియు ఐపీ కేసులు కూడా 20 పైన అడ్మిషన్స్ పెట్టడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి మెడిసిన్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ డెంటల్ మొత్తం అన్ని రకాలైనటువంటి వైద్య విభాగాలను ఓపెన్ చేశాము. సో ఇటు కోవిడ్తో పాటు నాన్ కోవిడ్ సేవలను కూడా మేము ప్రారంభించాము. ముఖ్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనకున్నటువంటి 200 ICU బెడ్స్ 200 ఆక్సిజన్ బెడ్స్తో పాటుగా ఇంకొక 200 ఆక్సిజన్ బెడ్స్ కూడా మనము పెంచి 400 నుంచి ఇప్పుడు 600 ఆక్సిజన్ బెడ్స్ కూడా ఒకవేళ ఎక్కువ కేసులు కానీ థర్డ్ వేవ్ వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మనకున్నటువంటి 10 KL కాకుండా దానికి అదనంగా 20 KL ట్యాంక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది. మొత్తము పైప్ లైన్ కూడా వర్క్ పూర్తి అవ్వడం వల్ల మేము ఇప్పుడు 600 ఆక్సిజన్ పడకలతో విమ్స్ హాస్పిటల్ ఎటువంటి ఉపద్రవం కోవిడ్ నుంచి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఓపీ పేషెంట్స్ బాగా రన్ అవుతుంది. ఓపీ పేషెంట్స్ అందరూ బాగా అంటే 250 పైచిలకు పేషెంట్స్ వస్తున్నారు. మనకి అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ చూపించుకుంటున్నారు. ఇన్ పేషెంట్స్ను కూడా అడ్మిట్ చేస్తున్నాము. ఇంకా ఎమర్జెన్సీ సేవలు కూడా ఓపెన్ చేయాలనేసి ఆలోచనలో ఉన్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాటం, దీక్షాపరులు శపథం. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు. ఏయుకు గ్రీన్ ఛాంపియన్ అవార్డ్, వర్సిటీ వర్గాల్లో హర్షాతిరేకం. డిఆర్ఎంగా అనూప్ కుమార్ సత్పతి, గత డిఆర్ఎం శ్రీవత్సవ్ నుంచి బాధ్యతల స్వీకరణ. ఆస్తి పన్ను పెంపుపై వార్వా నివాస్ నిరసన, పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్.
ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే లెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.